presiding officer, district cabinet secretary, line N. Manohar Reddy Garu, first vice governor, line K. Krishnamurthy Garu, second vice district governor, line Avula Gopal Rao Garu, district first lady, line Lakshmi Gupta Garu, and district chief advisor, line A. Linga Reddy Garu, past district governors, micro cabinet members, GAT coordinators, DG coordinators, region chairs, zone chairpersons, presidents, secretaries, treasurers. Bongiro, namaste. This is a Italian welcome. Good morning. Binera Natura, the welcome. Mari, the Italy, a beautiful city. Really wonderful. The clean lines, greenery, the everything. Italy Gurunchi, Milan Gurunchi Matadalante. ఇది ఆ బిజినెస్ హబ్. వారి యొక్క సంస్కృతి, వారి యొక్క ద వే ఆఫ్ లివింగ్, క్లీన్ లైన్స్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్, రియలీ వండర్ అనమాట. ఎంత సిస్టమేటిక్ అంటే ట్రాఫిక్ రూల్స్, ఈవెన్ ఒక పెడెస్ట్రియన్ క్రాస్ చేసినట్టే ఓన్లీ ద జీబ్రా లైన్స్, పెడెస్ట్రియన్ అక్కడ క్రాస్ చేయడానికి నిలబడి ఉంటే చాలు ఎన్ని వెహికల్స్ వచ్చినా ఆగిపోతాయి. మనము వెహికల్ వెళ్ళిన తర్వాత వెళ్దామంటే కుదరదండి. మనం అక్కడ ఫస్ట్ అది మనకు వాళ్ళు వెళ్ళమని పంపించిన తర్వాతనే వాళ్ళు ఎంత వెహికల్ అయినా వెళ్తుంది. మరి రియల్లీ వండర్ఫుల్ సిటీ. చర్చ్ ఆఫ్ శాంతా మారియా ద మెయిన్ ద సిటీ Milan, Duomo Church is a great sculpture. A cathedral, a buildings. Main thing kada manam cheppalasindi ante Italy lo, Milan lo, apartments also they are planting trees. Meeku video lo miss ayine asalu gadi kudinchadam jarigindi. Oka apartment chuttu manaku chettle kanapadtayi, 10 floors. విత్ బాల్కనీస్లో కూడా చెట్లు ఉంటాయి. ఈవెన్ మన దగ్గర ఏం చేస్తాం, ఎలివేషన్ బాగుండాలని మనకు ఉన్న చెట్లను కూడా కొట్టేస్తాం మనం. కానీ అక్కడ ఎలివేషన్తో సంబంధం లేదు, దే వాంట్ గ్రీనరీ. టోటల్ రోడ్స్ అన్నీ కూడా చుట్టుపక్కల మొత్తం చెట్లే, ఎక్కడ చూడు గ్రీనరీ. దట్ మెయిన్ దట్ National Stock Exchange firm of Milan, very costliest city. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన ఫుడ్ అనేది మాత్రం అసలే లేదండి. మేము అక్కడ స్వయం పాకమే మా శ్రీమతి చేతి వంటనే తినాల్సి వచ్చింది అక్కడ. మరి అక్కడ అన్నీ కూడా లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఎవరి కుక్కర్ వాళ్ళు తీసుకొని అక్కడ మొత్తం కూడా టోటలీ డిఫరెంట్ ఫుడ్. సరే, అక్కడ ఇవన్నీ ఒక ఎత్తైతే ప్లీజ్ సైలెంట్ మోడ్లో పెట్టండి ఫోన్స్ దయచేసి. ద వే మీ అందరి విషెస్ తోటి నేను అక్కడ వెళ్ళి మీ అందరి తరఫున 720 గవర్నర్స్ ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ కన్వెన్షన్లో మరి అద్భుతమైన సమయంలో గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం మీ అందరి ఆశీర్వాదాలతో. మరి ఆ యొక్క మూమెంట్ అది నా జీవితంలో మర్చిపోలేను. మీ అందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఆ విషయంలో కొంచెం
తాగడంలో బ్యాచ్ శ్రీమతి లాగినప్పుడు ద మూమెంట్ చాలా అద్భుతం అండి, అది చూడదగిన విషయం అండి, ఎక్సలెంట్. మనం దాని గురించి ఎంత చెప్పినా తక్కువైంది. మరి 220 కంట్రీస్ నుంచి వచ్చిన వివిధ దేశస్తుల యొక్క ఆ యొక్క కల్చర్ చాలా ఎగ్జైటింగ్ అండి. అది ఒక మహాసింహ ప్రపంచం, ఎవరి లోకం వారిదే. అందరూ అక్కడ షెడ్యూల్స్ అంటే ఓన్లీ వన్ డే అండి మాకు స్కూలింగ్ ఇచ్చారు. ఎందుకంటే షికాగోలో ఆల్రెడీ 5 డేస్ స్కూలింగ్ అయినట్టుకే ఈసారి ఓన్లీ 1 డే స్కూలింగ్. దెన్ ఆఫ్టర్ ఆల్ సెమినార్స్, కన్వెన్షన్ ప్రోగ్రామ్, సిస్టమాటిక్ ఒక డిసిప్లిన్. మన కన్వెన్షన్లో మీటింగ్ స్టార్ట్ ముందు ఒక 60 సెకండ్ బిఫోర్ స్క్రీన్ మీద మనకు టైం డిస్ప్లే అవుతుంది టు కౌంట్ డౌన్ స్టార్ట్ ఫర్ ద మీటింగ్. అక్కడ ఎవరు ఉన్నా లేకుండా మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద అక్కడ మెయిన్ అక్కడ వాళ్ళు ఇచ్చింది. అన్ని సెమినార్స్లో కూడా సిస్టమేటిక్గా అందరూ ఆల్ గవర్నర్స్ విజిటర్స్ కూడా పాల్పంచుకొని మరి వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను కూడా అందరూ చక్కగా ప్రతి దాంట్లో ఇక్కడ బ్యాంకెట్స్లో కానివ్వండి, సెమినార్స్లో అయితేనేమి, ఇవన్నీ కూడా రియలీ రియలీ వండర్ఫుల్ అండి. ఈవెన్ పరేడ్ గురించి అంటున్నారు, ఎక్సలెంట్ పరేడ్ అండి, వీఆర్ వెరీ ఎంజాయ్. ఎందుకంటే ఆ మూమెంట్ కనుల పండుగ మనం చూడడమే సరిపోతుంది, స్నాప్స్ తీసుకునేంత కూడా మనకి లేదనమాట. ఆల్రెడీ కవర్ అయింది కొన్ని అంటే దట్ టైం దాన్ని కుదించడం జరిగింది. బట్ రియలీ వండర్ఫుల్ అండి. అదొక వీధి అంతా కూడా మనము వెళ్ళేటప్పుడు మన జిల్లా నుంచి టోటల్ 10 మెంబర్స్, పీడీజీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మన ఐపీడీజీ ప్రహ్లాద్ గారు, ఇండస్ట్రీస్ క్లబ్ నుంచి ఒక 6 మెంబర్స్, హయత్ క్లబ్ నుంచి, హయత్ నగర్ క్లబ్ నుంచి లింగారెడ్డి గారు, వారి శ్రీమతి, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఆ పరేడ్లో కంట్రీ వైజ్ ఉన్న ప్రెసిడెంట్, ఇప్పుడైతే ప్రెసిడెంట్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉంటారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, వారి కంట్రీ ముందు ఉంటుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్ అంటే నరేష్ అగర్వాల్ వాళ్ళు లాస్ట్ టైం ఏతున్నారో తర్వాత ఆ కంట్రీ, దగ్గర 1 బై 1 కంట్రీ. ద రియల్లీ వండర్ఫుల్ అంటే ద రిసీవింగ్ వేర్ ఆల్ ద వే టూ సైడ్స్ చాలా చక్కగా వివిధ వారి యొక్క సంస్కృతిని అక్కడ ప్రదర్శించడంలో ఈసారి మన మల్టిపుల్ కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు మన ఎల్సిసిఐ. ఏంటంటే గత సంవత్సరాలన్నీ కూడా నేను చూశాను, మన వీడియోలో చూసాం, వివిధ రకాల మన సంస్కృతిని ప్రదర్శించడం జరిగింది. కానీ ఈసారి అది ఎందుకో దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వాస్తవానికి ఓన్లీ ద ఇండియన్ ట్రెడిషనల్ లేడీస్కి మాత్రం శారీస్ ఒకటి ఇచ్చేశారు, మనకు లైన్స్కి మాత్రం వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్నే ఇవ్వడం జరిగింది, దాన్ని వాళ్ళు సూచించడం జరిగింది. అందరూ అదే వేశారు. బట్ అక్కడ వారు ప్రదర్శించినటువంటి వివిధ దేశాలు ప్రదర్శించిన దాంట్లో మనం నథింగ్ చెప్పుకోవాలంటే చాలా బ్రహ్మాండంగా అండి, చూసి తరించాల్సిందే కానీ మనము చెప్పడంలో దాన్ని ఆస్వాదించడం లేం. మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా చాలా వారి యొక్క థీమ్ వీస్ ఆర్ టుగెదర్ త్రూ డైవర్సిటీ. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ మెసేజ్ అండి. మరి వన్ ఇన్స్టలేషన్ని అక్కడ 1-to-1 అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్స్ ద టేకింగ్ ఓత్ చాలా అద్భుతం అండి. అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ 20,000 డెలిగేట్స్ ఎక్సలెంట్. ఆఫ్టర్ వారి యొక్క ఇన్స్టాల్ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చారండి. సో రియల్లీ రియల్లీ మనం యూట్యూబ్లోకి వెళ్తే ఆల్రెడీ లైవ్ కూడా ఇచ్చారు పరేడ్ని. ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. గత సంవత్సరాలు కూడా బాగా జరిగింది, ఈ సంవత్సరం కూడా కన్వెన్షన్ స్కూలింగ్ ఓన్లీ 1 డేతో సరిపెట్టిన తర్వాత మిగతా దాంట్లో ఎక్కడ ఎక్కడికక్కడ వాళ్ళు వారి వారి సెమినార్స్లు అక్కడక్కడనే ఉండడం జరిగింది.
సేమ్ స్కూలింగ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ తోటి గ్రూప్ మీటింగ్స్ అది ఒకటి ఇక్కడ ఈ సంవత్సరము నిర్వహించలేదు. ఒక స్కూలింగ్లో నిర్వహించడం కొన్ని కట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ తోటి ఫ్యామిలీ ఫోటోషూట్ కూడా చికాగో వచ్చిన వాళ్ళకి అక్కడే తీసుకున్నారు. చికాగో రాని వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది, వారికి టైం ఇచ్చి. అయితే రాని వాళ్ళందరూ అక్కడ చికాగోలో ఓన్లీ గవర్నర్స్ వెళ్ళారు, ఫ్యామిలీ స్పౌస్ను అలో చేయలేదు. అక్కడ వారికి వారితోటే గ్రూప్ ఫోటో తీసుకోవడం జరిగింది. అయితే వారందరూ మాకు ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళలేదు చికాగోకి, ప్రెసిడెంట్ గారు మాకు స్పెషల్గా ఫోటోషూట్ ఇవ్వడం జరిగింది విత్ ఫ్యామిలీస్. అక్కడ వాళ్ళందరూ కూడా కొంచెం జెలసీ ఫీల్ అయ్యారు, ఎవరు అదర్ గవర్నర్ చికాగో వెళ్ళిన వాళ్ళు. మేము ఫోటోషూట్కి వెళ్ళే వారికి మేము వీఆర్ సో హ్యాపీ ప్రెసిడెంట్ గారు విత్ వారి స్పోర్ట్స్ మా స్పోర్ట్స్ కలిపి ఫోటోషూట్లు వెళ్ళిన వాళ్ళు. అక్కడికి వెళ్ళే వరకు ప్రెసిడెంట్ గారు ఒకరే ఉన్నారు. అప్పుడు వీళ్ళంతా ఏమన్నారంటే మేము ఫ్యామిలీతో మేము దిగలేదు, మీరు ఫ్యామిలీతో దిగి ఆయన ఒక్కరితోనే మీరు ఫోటోషూట్లో ఉన్నారని కొంచెం డిసప్పాయింటెడ్ దే. మరి ఇంకపోతే ఈ పరేడ్ అండ్ కన్వెన్షన్ మనందరం కూడా ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం చూడాలని ఉంటుంది. కొంతమంది గవర్నర్స్ విడిజీస్ అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి కూడా కన్వెన్షన్ అయిన వాళ్ళు ఉన్నారు. మేజర్గా మా శ్రీమతి గారు అయితే పిన్ ట్రేడింగ్ చాలా చక్కగా నిర్వహించారు. మరి మన మల్టిపుల్ 7 డిస్ట్రిక్ట్స్ 7 గవర్నర్ స్పౌసెస్ అందరూ కూడా కలిసికట్టుగా 7 అందరూ ఒక్కొక్క కంట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గవర్నర్ను పిన్ చూపించి వీళ్ళు 7 ఆ పిన్ బాగున్నట్టయితే 7 ఇచ్చేసి వాళ్ళ దగ్గర 7 తీసుకొని డిఫరెంట్ చేస్తున్నారు. అయితే ఈసారి నేను గత సంవత్సరాల్లో గవర్నర్స్ ఏదైతే పిన్ ట్రేడింగ్లో ఇచ్చారో అంత బాగా కనిపించలేదు పిన్స్. రియల్లీ బిఫోర్ ఇయర్స్ చాలా బాగుండేది పిన్స్. కొందరు మన పిన్స్ కావాలనడానికి అయితే అక్కడ కంపల్సరీ వీళ్ళ కొంచెం మేము స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరగలేదు. కొన్ని గ్యాట్ పిన్స్ క్యాంపెయిన్ 100 పిన్స్ ఇచ్చి కూడా పిన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకు ఏ పిన్ అనేది మనం పొందుతున్నారు. అయితే ఫస్ట్ ఒక డే చెప్పినప్పుడు ఏం కలెక్ట్ చేశారు ఏంటని చూస్తే అందులో ఇవి ఇక్కడ 2-3 పిన్స్ కనిపించాయి. అప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు ఇలాంటి పిన్స్ తీసుకోవద్దు, ఓన్లీ గవర్నర్ బ్యాట్స్ ఉన్న వాళ్ళ దగ్గరనే పిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఎగ్జిబిషన్ హాల్ కూడా అసలు రియల్లీ వండర్ఫుల్ అండి. ఎవ్రీ ఆల్ ఏరియాస్ దే కవర్డ్, ఎల్సీఎఫ్, గో జిఎస్టీ, లీడర్షిప్ డెవలప్మెంట్, మెంబర్షిప్ డెవలప్మెంట్, సర్వీసెస్, ఆల్ ఎక్సలెంట్. ఎగ్జిబిషన్ హాల్కి వెళ్తే మనకు అందరిగా అక్కడ ఒక 50% విజిటర్స్ గవర్నర్స్ అంతా కూడా ఎగ్జిబిషన్ హాల్లోనే గడిపారు. ఫోటోలు తీసుకోవడం, అక్కడ అక్కడక్కడే కూడా సెల్ఫ్ సెమినార్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పిన్ ట్రేడింగ్ అండ్ షాపింగ్ క్లబ్ సప్లైస్ కూడా ఉన్నాయి. అండ్ చికాగో ఆఫీస్ కూడా అక్కడే వాళ్ళు మనకేం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏం చేయాలన్నా అక్కడితో వాళ్ళు మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఎల్సేఫ్ వాళ్ళు కూడా ఎక్సలెంట్, వాళ్ళు అక్కడ అందరినీ మోటివేట్ చేసి మా ప్రజెన్స్లోనే ఒక నమీబియా నుంచి వచ్చిన గవర్నర్ అండ్ టీమ్ దెమ్సెల్స్ అక్కడే వాళ్ళు ఎంజిఎఫ్ అయిపోయారు అక్కడే స్పాట్లోనే 5-6 మెంబర్స్.
అక్కడ వచ్చిన వాళ్ళు ఎంతోమంది అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అప్పుడే వారి యొక్క సంబంధించినటువంటి కరెన్సీని ఇచ్చి అలా ఆ యొక్క ఎల్సేఫ్ని చాలా చక్కగా మోటివేట్ చేశారు. అలాగే గ్లోబల్ యాక్షన్ టీమ్ మెంబర్షిప్, మరి గవర్నర్ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే మై ఫ్రెండ్ మై మెంబర్, అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఎంతో ఉంది, దాంట్లో మనకు మనకున్నటువంటి పరిచయాలు వాటితోటి ఫస్ట్ యూ మేక్ యువర్ ఫ్రెండ్ మెంబర్, దెన్ మై మెంబర్ మై లీడర్, మీరు వాటిని ఒక లీడర్గా తయారు చేయండి, దెన్ ఇన్వాల్వ్ ఇన్ సర్వీస్, వాళ్ళని సర్వీస్లో ఇన్వాల్వ్ చేయండి. మరి ఇవన్నీ కూడా ద గ్రోత్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, క్వాలిటీ మెంబర్స్, క్వాలిటీ లీడర్స్, క్వాలిటీ సర్వీసెస్. మనం ఎప్పుడైతే క్వాలిటీ మెంబర్స్ని తీసుకున్నప్పుడే మనకు క్వాలిటీ లీడర్స్ రావడం జరుగుతుంది. ఈ రెండు క్వాలిటీ ఉన్నప్పుడే సర్వీసెస్ కూడా మనము చక్కటి సర్వీసెస్ నిర్వహించగలుగుతాం. సర్వీస్ అందరూ చేస్తాం, అది ఎంతవరకు మనకు ప్రజలకు వెళ్తుంది, ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాలి. మనం డబ్బు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు, ఆ సర్వీస్ మనకి ఉపయోగపడాలి, ఆ డిజర్వ్ పీపుల్స్కి అందాలి. మరి అలాగే మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ప్రోగ్రామ్ సిగ్నేచర్ ప్రాజెక్ట్స్, మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ రెస్పాండ్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం మనం చక్కగా నిర్వహించుకుని అలాగే మన గ్యాట్ టీమ్, మరి గ్లోబల్ జిఎల్టీ లీడర్ ఈజ్ వెరీ యాక్టివ్, ఆల్రెడీ మరి రన్ జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. లాంగ్ రేంజ్ కమిటీ అయితే నిర్వహించిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆర్సీజెడ్సీస్ని కానీ, ఆర్సీజెడ్సీ స్కూలింగ్ కానీ, పిఎస్టీ స్కూలింగ్ కానీ, మీ అందరి సహకారంతో చాలా వారు వారి టీం చక్కటి ప్రదర్శనతో చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో జిఎల్టీ ఏమి ఇనిషియేట్ తీసుకుంటుంది, ఏమి ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది కూడా ఆల్రెడీ రీసెంట్గా వారు మనకి వారి యొక్క ప్రోగ్రామ్ను కూడా పంపించడం జరిగింది. ఈ వన్స్ ఈ రౌండ్ ది అప్లాస్ టు జిఎల్టీ కోఆర్డినేటర్ హేమంత్ గ్రావర్. అలాగే మెంబర్షిప్, మరి ఇప్పటివరకు మన డిస్టిక్లో 17 క్లబ్స్ చక్కగా ఇన్స్టలేషన్ జరిగినాయి, ఇంకా 12 క్లబ్లు కూడా డేట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 55 మెంబర్స్ని ఇండక్ట్ చేయడం జరిగింది. ఆ 55 మెంబర్స్ కూడా ఇమ్మీడియట్ మీరు రిపోర్ట్ చేయాలి, మీకు మన విడిజీ వాన్ కృష్ణమూర్తి గారు ద లైజనింగ్ ఆఫీసర్ ఫర్ మెంబర్షిప్ టేక్ కోఆర్డినేట్, మరి ఇంకా మీకు వారిని రిపోర్ట్ చేయడంలో ఏమి ఇబ్బంది జరిగినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లైజనింగ్ విడిజీ 2 సెకండ్ వైస్ గవర్నర్ గోపాలరావు గారు అండ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఆనంద్ నాయుడు గారు వీరిద్దరి సహకారంతో, ఎందుకంటే ద పోర్టల్ చేంజ్ అయింది మై ఎల్సే టు మై లైన్, మరి మీరు రిజిస్టర్ చేసుకుని ఇమ్మీడియట్లీ మీరు రిపోర్ట్ చేస్తూ అలాగే సర్వీస్ యాక్టివిటీస్ కూడా మరి ఎప్పటికప్పుడు ఇవాళ ప్రోగ్రామ్ చేయండి, ఆఫ్టర్ ప్రోగ్రామ్ 5 మినిట్స్లో మీరు టూ స్నాప్స్ ఉంది, ఓన్లీ 2 స్నాప్స్. మరి నేను ఒక క్లబ్ 21 ఫొటోస్ని ఇన్స్టలేషన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది. మనం ప్రతిసారి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాం, ద మెయింటైన్ ద వాట్సాప్ గ్రూప్స్ ఏ సిస్టమాటిక్. మనం పదే పదే చెప్పడం బాగుంది బాగుండదు, ఇక్కడ మనం సెల్ఫ్
అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు మనమే అక్కడ ఆ యొక్క సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనం ఎవరం కూడా దాని గురించి డీసీఎస్ గారు ఇది ఇలా వద్దు అని చెప్పాల్సిన అవసరం వారికి ఇవ్వకండి. ఎందుకంటే ఆ గ్రూప్స్ని మనం ఒక ఇన్ఫర్మేషన్ కోసం సద్వినియోగం చేసుకున్నాం, మెసేజెస్ తీసుకుందాం అందులో. అంతేగాని మీకు ఏదైనా ఉంటే 1-to-1 మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీఆర్ ఆల్రెడీ డీజీ టీమ్ అడ్మినిస్ట్రేషన్ ఫాస్టిస్ గవర్నర్స్ ఎవ్రీబడి మీకు అందుబాటులో ఉంటారు. ఆ విషయంలో మీరు ఎలాంటి సంకోచం లేకుండా రౌండ్ ది క్లాక్ మీరు మా సహాయాన్ని తీసుకోవచ్చు. మీరు బర్త్డేస్ విషెస్ ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ గ్రూప్లో వచ్చినట్టయితే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన చైర్పర్సన్ వారిని మీరు పర్సనల్గా విశ్వసిస్తే ఇంకా చాలా ఆనందపడతారు, మనకి ఇంకా కనెక్టివిటీ పెరుగుతుంది. మన మోటోనే కనెక్ట్ స్టార్. మరి కాంటాక్ట్కు కనెక్ట్కు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు మరో సందర్భంలో వాట్ ఈజ్ ద కాంటాక్ట్, వాట్ ఈజ్ ద కనెక్ట్ అనేది నేను మీకు తప్పకుండా దాని గురించి సవేరిగా వివరంగా ఇస్తాను. ఏంటంటే మనకి ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం, అప్పుడే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఎవరికో మనం ఫార్వర్డ్ చేసిన మెసేజ్ మనం చేయకుండా ఆ మెసేజ్ని మనం ఫస్ట్ ఎంతవరకు అనేది పంపించా, పంపించాలన్నా, పంపిస్తే ఇతరులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది 1 సెకండ్ ఆలోచించినట్టయితే మీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ ఉండవు మనకి. సరే, 1 సెకండ్ దాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తానని కోరుకుంటున్నా. అలాగే మరి మనకు రాబోయే మనకు ఇన్స్టలేషన్, మరి ఇన్స్టలేషన్ రోజున మనము డిస్ట్రిక్ట్ డైరెక్టర్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అవర్ డైరెక్టరీ, నాట్ మై యాట్, అవర్ డైరెక్టరీ. మరి మీ అందరు సహకరించి ద క్లబ్ ఇన్ఫర్మేషన్, మనోహర్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చేయండి మనకి ఇప్పటివరకు? హౌ ఇట్ ఈస్? ఓకే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 16th వరకు మీరు టోటల్గా ఇచ్చినట్టయితేనే నాకు మరి ఎడిటోరియల్ బోర్డు అందివెళ్తామని నాకు వారు చెప్పడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఆర్సీస్ జెడ్సీస్ అండ్ ఆల్ ప్రెసిడెంట్స్ టేక్ ఇనిషియేట్, ఎందుకంటే కరెక్షన్స్ లేకుండా చేయాలనేదే మాకు. జీరో కరెక్షన్ డైరెక్టరీ రావాలని, జీరో మిస్టేక్. ఎస్ ఐ విల్ లైవ్. మరి ఆ డైరెక్టరీలో ఎక్కడ కూడా అరే ఒక మీ మెంబరు నా ఫోటో తప్పు వేశారను, లేకుంటే నా మొబైల్ నెంబర్ తప్పు వేశారు, నా ఇంటి అడ్రస్ తప్పు వేశాను, లేకుంటే నా ఈమెయిల్ ఐడి వేయలేదనో, ఒక ఎలాంటి కూడా లేకుండా చేయాలని మన ఆలోచన. మీరందరు సహకరిస్తేనే మరి అవుతుంది. అలాగే 14th ఈవినింగ్ మనకు ఫస్ట్ ఆర్సీజెడ్సీ మీటింగ్ ఉంది. ఈలోపు మ్యాక్సిమం మీరు దాన్ని కవర్ చేసినట్టయితే మీకు 3 డేస్ టైం ఉంది. ఇది జస్ట్ ఒక 15-20 మినిట్స్ అందరికీ కూడా మొన్న మధ్యన ఒక స్పెషల్ మీటింగ్ పెట్టడం, ప్రెసిడెంట్తో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ క్లబ్ వైజ్గా ఇంటర్నేషనల్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే క్లబ్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకు ప్రజెంట్ ఉన్న డైరెక్టర్ల ఇన్ఫర్మేషన్ కూడా రెండు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మెంబర్షిప్ నెంబరు, మన డైరెక్టర్ ఉన్న మెంబర్షిప్ నెంబరు, ఇంకా ఆల్ అడ్రస్సెస్ ఏమైనా కరెక్షన్ ఉంటే ఏమన్నా ప్రత్యేకంగా అది అందరికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇచ్చి కూడా 10 డేస్ అయింది. మరి కొంచెం ఇనిషియేట్ తీసుకోవాలి తప్పకుండా. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కూడా 20th లోపల మ్యాక్సిమం మీకున్నటువంటి పరిచయాలతోటి, మీకున్నటువంటి అనుబంధాలతోటి మ్యాక్సిమం ఇంతవరకు యాడ్స్ని కూడా ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే మరి డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్
ద కలర్ఫుల్ ఈవెంట్ కాబోతుంది. దీని మీద డీజీ టీమ్, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ చీఫ్ వైద్య అడ్వైజర్ అండ్ పార్సీసీ గవర్నర్స్, మేమందరం కూడా ఆర్సీస్ జెడ్సీస్ ప్లానింగ్గా, మరి ఎగ్జాక్ట్ 1 మంత్ ఉంది, టుడే దిస్ 11th అండ్ నెక్స్ట్ 11th ఆగస్ట్ మన ఇన్స్టలేషన్ మల్టిపుల్లోని ఒక మెమొరబుల్గా కలర్ఫుల్గా నిర్వహించుకుందాం. మరి మీ అందరి సహకారం ఉంటేనే ఉండాలి, ఉంటుందని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. రిజిస్ట్రేషన్స్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ వేరియస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే 102 సైకిల్స్ వేఆర్ గివింగ్ ఆన్ ద డే. మరి ప్రతి క్లబ్ కూడా క్లబ్కి 2 సైకిల్ ఇస్తున్నాం. ద క్లబ్ సైకిల్స్ వచ్చేసి ఈచ్ కాస్ట్ 4,500. క్లబ్ నుంచి మనం ఈచ్ క్లబ్కి 1,500 తీసుకుంటున్నాం. దానికి కాంట్రిబ్యూషన్గా డిస్ట్రిక్ట్ జిఎస్టీ కోఆర్డినేటర్ లైన్ విశ్వేశ్వర వారు 1 లక్ష రూపీస్ ఇచ్చారు, వారు అనౌన్స్ చేశారు. అలాగే ఆర్సీజెడ్సీ ఫోరం లైన్ వల్లూరుపల్లి శ్రీనివాస వారు 1 లక్ష రూపీస్ అండ్ అవర్ ఆర్సీ ద మదర్ థెరిసా రీజియన్ హరిహర సుబ్రహ్మణ్యం గారు కేమ్ ఫార్వర్డ్ 25,000 రూపీస్. మరి వారి ఉదాహరణ ఇక్కడే చూపెట్టినారు. అలాగే ప్రెసిడెంట్స్ లైన్ కాసుల సుధాకర్ గౌడ్ ఫ్రమ్ కుషాయ్ కూడా 10,000 రూపీస్ అండ్ రజనీకాంత్ ఇక్కడ ఉన్నారా, ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ కాపురా కరీంనగర్, ఈ కంఫర్ ఫర్ 10,000 రూపీస్ అండ్ అలాగే కృష్ణానగర్ లైన్ గణేష్ ఈజ్ ఆల్సో 10,000, ఈజ్ ద ట్రెజరర్ ఆఫ్ కృష్ణానగర్ క్లబ్ అండ్ అలాగే ప్యాడీస్ క్లబ్ సార్ 10,000 రూపీస్ బట్ ఎక్సలెంట్ ఆన్ దట్ డే వీఆర్ గివింగ్ దట్ డిస్ట్రిబ్యూటింగ్ ద 100 క్లబ్స్. దాటితో పాటు మన సెకండ్ వైస్ సిసి గవర్నర్ గారు ద అంబ్రెల్లాస్ ద ఇమేజ్ బిల్డింగ్ లైన్ లోగో ద అంబ్రెల్లాస్ ఈజ్ గివింగ్ ద 100 అంబ్రెల్లాస్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ద ఎవ్రీ స్టూడెంట్ 5 to 10 books also. వారికి వాటితో పాటు పెన్సిల్స్ అండ్ కంపాస్ బాక్స్ అండ్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ ప్రతి క్లబ్ వాళ్ళు కూడా జిఎస్టీ కోఆర్డినేటర్ గారు వారు టూర్లో ఉన్నారు, కన్వెన్షన్కి వచ్చారు వారు. మరి మీకు వారి టీము మీకు అందుబాటులో ఉంటుంది, మీరు ఎంత తొందరగా వాటిని కంప్లీట్ చేసినట్టయితే మరి ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహించుకుంటాం. అలాగే లైన్స్ క్వెస్ట్ ప్రోగ్రాం కూడా మరి టీటీడబ్ల్యూస్ని కూడా మనం చక్కగా నిర్వహించాలి. కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి గారు టేక్ ఆల్, మీరు చక్కటి ప్రోగ్రాం అండి అడల్సెన్స్. మరి ఈనాటి యువత పక్కదారి పట్టకుండా వారిని మంచి దారిలో, వారికి మంచి ఇమేజ్, మంచి ఇన్ఫర్మేషన్, మంచి మోటివేషన్, వారి యొక్క భవిష్యత్తును ఎలా పక్కదారి పట్టకుండా వారిని మీ వారు ఒక మంచి దారిలో నడవడానికి సూచించే మన ఇంటర్నేషనల్ అయితే బెస్ట్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్న దాన్ని మీరు ఈ ప్రోగ్రాం ద్వారా వారికి అందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంజేఎఫ్ మరి కల్లూరు శ్రీనివాస్ గారు మరి ఇప్పటికీ ఆల్రెడీ 15 to 20 ఎంజేఎఫ్స్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మరి వాడు ఎవరైతే 30th of June లోపల, జూలై లోపల మీరు వారి కాంట్రిబ్యూషన్ కానీ మినిమం కాంట్రిబ్యూషన్ కానీ ఇచ్చినట్లయితే మన ఇన్స్టలేషన్ ఆఫీసర్ లైన్ మనోష్ పాలసీస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఫ్రమ్ కెన్యా వారి చేతుల మీదుగా మీకు ఆనర్ జరుగుతుంది.
అలాగే మీ 100% ఇంటర్నేషనల్ జ్యూస్ అండ్ డిస్ట్రిక్ట్ జ్యూస్ ఇచ్చిన వాళ్ళని కూడా ఆ రోజు వారికి ఆనందంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇది మన బాధ్యత, మన ప్రోగ్రామ్ అనే ఒక మంచి ఈ సదావకాశాన్ని, మన లీడర్షిప్ని మనము ఎలా అయితే ముందుకు తీసుకెళ్తామో, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ద్వారానే మన ఇయర్ అంతా కూడా మరి సక్సెస్గా ఉండాలని. మరి ఇంతమంది నిన్న నేను ఐ వండర్ వెన్ ఐ రీచ్ ద ఎయిర్పోర్ట్, ఇది ఫస్ట్ టైం నేను గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఎయిర్పోర్ట్కి గవర్నర్స్ని వెళ్ళడం రిసీవ్ చేసుకోవడం ఐఎమ్ ఇన్వాల్వింగ్. అంటే నేను ఎప్పుడైతే గవర్నర్గా రావాలనే ఆలోచన లేనప్పుడు కూడా నేను గవర్నర్స్ రిసీవ్ చేసుకోవడానికి, సెండ్ ఆఫ్ చేయడానికి కూడా వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఎప్పుడు నేను ఈ పొజిషన్లో ఎలా అనుభవించుకొని కూడా లేదు. బట్ రియల్లీ ది ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ద ఫస్ట్ టైం అవర్ లెఫ్టినెంట్స్ మా ఫస్ట్ వైస్ గవర్నర్ కృష్ణమూర్తి గారు, సెకండ్ వైస్ గవర్నర్ గోపాలరావు గారు అండ్ ఆల్ లీడర్స్, మై హోమ్ క్లబ్, అదర్ ఆల్ గ్యాట్ మెంబర్స్, గ్యాట్ కోఆర్డినేటర్, ఆర్సీ జెడ్సీస్, రియల్లీ వండర్ఫుల్ అండి. సో రియల్లీ రియల్లీ దట్ ఈస్ ద మెమరబుల్. వారిద్దరూ ప్రోటోకాల్గా సూట్స్లో వచ్చి వారే అట్రాక్ట్ అయ్యారు ఫస్ట్ నాకు. ఇస్ రియల్లీ గ్రేట్. అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడ, వారి సెకండ్ వైజ్గా మేము ప్రో సూట్లో రాలేదు. అంటే దట్ షోస్ అవర్ డిగ్నిటీ ఆఫ్ అవర్ పొజిషన్. అక్కడ చాలా ఇమేజ్ బిల్డింగ్ జరిగింది. ఎవ్రీబడి హూ ఈస్ కమింగ్, మనం ఈ మినిస్టర్ కాదు, సమానిది అందరు కాదు. రియల్లీ వండర్ అండి. అందరూ కూడా మీరు కూడా కాబోయే లీడర్స్ కావాలని, ఆ అనుభూతిని కూడా మీరు పొందాలని, నాకంటే ఎక్కువ ఆ ప్రజెన్స్ మీకు ఉండాలని, ఈ సాంప్రదాయాన్ని రాబోయే కాలంలో కూడా వీడియోస్ అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నా. దిస్ ఫర్ ఓన్లీ ద రెస్పెక్ట్ ఆఫ్ ద చైర్, నథింగ్ రవీంద్రనాథ్ గుప్తా సమయల్స్. రియల్లీ మెమరబుల్ నా తరఫున, నా కుటుంబం తరఫున, మా హోమ్ క్లబ్ తరఫున మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. మరి ఇదే స్పిరిట్తో డీజీ టీమ్, ఆల్ అవర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, క్లబ్ ఆఫీసర్స్ అందరం కలిసి మన జిల్లాని ఒక గ్రేటర్ హైట్స్కి మెమరబుల్గా ఇయర్ బై ఇయర్ ఈ యొక్క సిస్టమ్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తల వంచినాక వందనాలు తెలియజేస్తున్నాను.